నా చిత్రం దండకారణ్యం ఈ నెల మార్చి 18న రిలీజ్ చేస్తానండి. రీసెంట్గా ఆడియో రిలీజ్ చేసాం, ప్రేక్షదేవులు బాగా మెచ్చుకుంటారండి శ్రోతలు. సో పాటలు రాసిన ప్రజాకవులు గద్దరన్న, బోర టెంకన్న, కాశీపతి గారు, యశ్పాల్ గారు, తిరుపతి గారు, వీరందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలండి. పాటలు బ్రహ్మాండంగా పాడిన గద్దరన్న, వందేమ శ్రీనివాస్ గారికి ధన్యవాదాలండి. ఈ దండకారణ్య సినిమా ఈరోజు ముఖ్యంగా భారతదేశంలో 12-13 రాష్ట్రాల్లో ఆనుకొని భౌగోళికంగా ఏ ప్రదేశవత్తు ఉందో, అంటే మన తెలంగాణ పై నుంచి కానీ, మన ఆంధ్రప్రదేశ్ పై నుంచి కానీ, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, బీహార్, ఈస్టర్న్ యూపీ, వెస్ట్ బెంగాల్, మొత్తం కంపెనీ అంత దండకారణ్యం. ఈ దండకారణ్యంలో ముఖ్యంగా అక్కడ ఉన్న మూలవాసులు, ఆదివాసులు, గిరిజనులు. అలాంటిది ఈరోజు దండకారణ్యం మొత్తం ఒక అగ్నిగుండంగా మారుతుంది. ఇటు ఎన్కౌంటర్ పేరు చెప్పి అనేక మంది ఉద్యమకారులు చనిపోతున్నారు. మందు పాత్రలు పెట్టానండి, మరోటి అనండి, అనేక మంది జవాన్లు, పోలీసులు చనిపోతున్నారు. ఇన్ బిట్వీన్ ఆదివాసీలు అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. పెద్ద బీభత్సం యుద్ధం జరుగుతుంది ఇవాళ దండకారణ్యంలో. ఎందుకోసం? రాజ్యాంగం ఆదివాసీలకు కల్పించిన హక్కులు ఏమైతే ఉన్నాయో, షెడ్యూల్ 5 కానీ, 5D కానీ, షెడ్యూల్ 6 కానీ, అవి ఇంప్లిమెంట్ చేయకుండా ఇండియన్ నేమ్ ఆఫ్ డెవలప్మెంట్, అభివృద్ధి పేరు చెప్పి మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బహుళజాతి కంపెనీలకు, కార్పొరేట్ శక్తులకు, ప్రైవేట్ శక్తులకు అక్కడున్న ఖనిజ సంపదని, మూల సంపదని మొత్తం ధారాదత్తం చేస్తున్న టైంలో ఇండియన్ నేమ్ ఆఫ్ డెవలప్మెంట్, మా మూల వనరులు మాకే చెందాలి, అభివృద్ధి పేరు చెప్పి ఇక్కడ ఏ పరిశ్రమలు పెట్టినా మా పర్యావరణం నాశనం అయిపోతుంది, ఎవరు ఎక్కడ ఏ డ్యాములు కట్టినా ఫస్ట్ మా ఆదివాసీలు ఎక్కడికి తరలివెళ్ళిపోతున్నాం. ఇవాళ అనేక ఖని పరిశ్రమలు, బ్యాక్ సైడ్ గన్నుల తవ్వకాలు కానీ, ఇనుపు ఖనిజ తవ్వకాలు కానీ, డోలమెట్ కానీ, అనేకమైనటువంటివి ఈ తవ్వకాలప్పుడు ముఖ్యంగా ఈవేళ విశాఖ ఏజెన్సీలో ఏ బాక్స్ సెట్ గొలకు వ్యతిరేకంగా ఈవేళ మా పర్యావరణాన్ని రక్షించండి, మా బతుకులను కాపాడండి, మా ఉనికిని కాపాడండి, ఇక్కడ ఇండియన్ ఆఫ్ డెవలప్మెంట్ మమ్మల్ని మా బతుకులు చిన్నభిన్నం చేయొద్దని ఏ పోరాటం జరుగుతుందో అలాంటి పోరాటాలు ఈవేళ దండకారణ్యం మొత్తం జరుగుతున్నాయి. సో ఆదివాసి చేస్తున్న ఈ పోరాటానికి అనేక మంది ఉద్యమకారులు సపోర్ట్ చేస్తున్నారు. ఈ దశలో పోలీస్ మిలిటరీలు మొత్తం దిగుతున్నాయి, కాల్పులు జరుగుతున్నాయి, మొత్తం బీభత్సంగా మానవం జరుగుతుంది. ఈ చిత్రం ద్వారా నేను చెప్పదలసిన పాయింట్ ఏమిటంటే, ఢిల్లీలోనో ఎక్కడో ఓ సంఘటన జరిగితే ఎవరు నిజమైన దేశభక్తులు, ఎవరు సహనవంతులు, మొత్తం అసహనం పెరిగిపోతుంది. అనేక రకమైనటువంటి జేఎన్టీయూ నుంచి ఇక్కడి నుంచి అనేక ఇష్యూ మీద బీభత్సంగా ఇవాళ పార్లమెంట్ డిబేట్ చేస్తున్న నాయకులు, 12-13 రాష్ట్రాల్లో భౌగోళికంగా ఉన్న భారతదేశంలో దండకారణ్యం ఇవాళ అగ్నిగుణంగా మారుతుంటే ఎందుకు పార్లమెంట్లో డిస్కస్ చేయరు, ఎందుకు డిబేట్ చేయరు? కాబట్టి ఆ డిబేట్ కావాలి, శాంతి కావాలి. ఈ దశలో ఈ చిత్రం ద్వారా చెప్పదలసిన విషయం ఏంటంటే, ముఖ్యంగా దండకారణ్యంలో ఈ మానవం ఆగిపోవాలి. ఉద్యమకారులు కానీ, ఆదివాసులు కానీ వాళ్ళ ఫైట్ చేస్తుంది వాళ్ళ హక్కుల కోసం, రైట్స్ కోసమే కానీ పోలీసులకు జవాన్ రెగ్యులేషన్ కాదు. కానీ వారి ఫ్రంట్లో పోలీసులు జవాన్ రావడం వల్ల దే ఆర్ కిల్లింగ్ ఈచ్ అదర్, అఫైర్ ఇస్ గోయింగ్ ఆన్. ఫర్ హూ సేక్, ఫర్ విచ్ సేక్, ఎవరి కోసం ఈ చావులు? చావులు ఉండకూడదు. కాబట్టి ఓ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా మిమ్మల్ని విజ్ఞప్తి చేసేటంటే, ఇమ్మీడియట్గా దండకారణ్యంలో ఎటువంటి మానవం జరగకుండా శాంతి జరపండి. అదే రీసెంట్గా మన హోమ్ మినిస్టర్ గారు రాజ్నాథ్ సింగ్ గారు ఒరిస్సాలోని కోరాపుట్లో నక్సల్స్తో మేము చర్చలు జరపాలనుకుంటున్నాం, శాంతి చర్చలు జరిపారు వారు. అనే ముందు వారు ఏమన్నారంటే, ఒక మాట, మీరు ఆయుధాలు విడిచిరండి, మన శాంతి చర్చలు జరుపుకుందాం అని అడిగిన నేను రాజ్నాథ్ సింగ్ అని ఒక విజ్ఞప్తి చేస్తున్నా, వాళ్ళ భుజాల మీద ఆయుధాలు ఉన్నాయి కాబట్టే మీరు వాళ్ళని చర్చకు పిలిచారు. కాబట్టి ఎటువంటి షరతులు విధించకుండా బేషరతుగా
ఉద్యమకారుల్ని, ఆదివాసీ పెద్దలను, ఈ పోలీస్ జవాన్ పెద్దలను మీ ప్రభుత్వం శాంతలు జరపండి, దండకారణ్యాన్ని ప్రశాంతంగా ఉండేది చూడండి. రాజ్యాంగం ఆదివాసుల కోసం ఏ హక్కులు కల్పించిందో అది అమలు చేయండి. ఇదే నా విజ్ఞప్తి ఈ దండకారణ్య చిత్రం ద్వారా. ఈ చిత్రం ఈ 18 రిలీజ్ అవుతుందండి. సో ప్రేక్షక దేవుళ్ళారా, గత చిత్రాలలాగా ఈ చిత్రాన్ని కూడా ఆదరించి నేను ఇంకేలాంటి చిత్రాలు తీయడానికి నాకు బలాన్ని చేకూర్చవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నానండి. థ్యాంక్ యూ.